నమస్కారం, సత్య న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ కొంగర్కలంలో నిర్వహించే ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలి, నియోజకవర్గ ప్రజలను కోరిన మంత్రి పోచారం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ఎర్రగట్ల మండలంలో పిఆర్టీయు సర్వసభ్య సమావేశ నిర్వహణ. వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం పరిశీలించిన ఎంపీపీ. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో ఉపాధి హామీపై గ్రామ సభ నిర్వహణ. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో హైదరాబాద్ కొంగర్కలంలో జరిగే ప్రగతి నివేదన సభకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి సభను విజయవంతం చేయాలని ఈరోజు జరిగిన బహిరంగ సభలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు కోరారు. స్వచ్ఛందంగా ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో ఇంతకుముందు మా పట్టణ అధ్యక్షులు చెప్పినట్టు, మా నాయకులు చెప్పినట్టు ఎక్కడికక్కడ సార్, మేము నిన్నటికి 200 బస్సులు అనుకుంటే ప్రైవేట్ స్కూల్ వచ్చి స్వచ్ఛందంగా సార్ మేము బస్సులు ఇస్తాం టెంపై అని చెప్పి ప్రకటించారు సార్. అదే విధంగా స్వచ్ఛంద సంస్థలు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ దాదాపుగా తలా ఒకటి స్పాన్సర్, రైతుల తరఫున ఒకటి, కుల సంఘాల తరఫున ఇంకొకరు, ఆ విధంగా దాదాపుగా పెద్ద ఎత్తున 300 రేకులలో మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం సార్. కేవలం పెద్ద బస్సులని, దాంతో పాటు సుమోలు వస్తా ఉన్నాయి, దాంతో పాటు ట్రాక్టర్లు సార్, ట్రాక్టర్లు కూడా 100 బండ్లలో మేము రావడానికి సిద్ధం ఉన్నాం. 100 కాదు 200 బండ్లు వస్తాం, కానీ 100 అయితే పక్కనే వస్తాం. మరి మంత్రి గారు వస్తా ఉన్నారు, మనకి ట్రాక్టర్ ఇచ్చిన మంత్రి వస్తా ఉన్నారు, కాబట్టి ట్రాక్టర్ డెకరేషన్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చేసి ఆ ట్రాక్టర్ లో ఏ విధంగా పోతామని చూపిస్తాం సార్. ఆ విధంగా అటువైపు ట్రాక్టర్లు, ఇటువైపు డిసిఎంలు, అటువైపు బస్సులు, ఇటువైపు స్కూల్ బస్సులు, ఇటువైపు టాటా సుమోలు, జైలర్లు, దాంతో పాటు సుమారుగా 1000 అంటే ఆర్మూర్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ గ్రామంలో చూసినా గానీ మినిమం 100 బండ్లు 150 కార్లు ఉంటాయి సార్. బాన్స్ వల్ల కొద్ది తక్కువ ఉంటాయి సార్. అయితే మాదిరిగా ఊరుకు 10 మంది ముఖ్య నాయకులు ఉంటారు సార్, 30 నుంచి. మేము బూత్ కమిటీలు వేస్తే దాదాపుగా 60 మంది ఒక గ్రామానికి, 80 మంది 100 మంది వచ్చారు. వారందరికి కూడా కార్లు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ వాహనాల్లో కూడా తరలి వచ్చి దాదాపుగా 25,000 మంది నుంచి 30,000 మంది తయారు చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీ ఆజ్ఞ మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి చరిత్రలో కనివిని ఎరగని సభ ఏదైతే ఉందో, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి తలపెట్టిన సభ, దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశ ప్రధాని కూడా ధైర్యం చేయలేని సభలో రేపు సెప్టెంబర్ 2వ తారీఖు తారీఖున మా ఆర్మూర్ ప్రాంతం నుంచి మీరిచ్చిన విషయం 30,000 వరకు ఖచ్చితంగా తల్లి వస్తామని చెప్పిస్తారు. ఇక్కడ కూర్చున్నటువంటి గ్రామానికి 3 4 వచ్చినటువంటి మా అన్నలు తమ్ములకు మేము పాఠా చెప్పాల్సి అవుతుంది. మీరందరూ కలుసుకుంటే ఆర్మూర్ నియోజకవర్గం ఉన్నటువంటి 176,000 మంది ఓటర్లు తరలించే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి చాపకు ఈత నేర్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒకసారి మీతో కలిసి మాట్లాడదాం సందర్భంలో అవడం జరిగింది, తప్పితే మేము వచ్చేదో కొత్త పాఠం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేనే లేదు. అంత సమర్థవంతమైనటువంటి నాయకత్వం జరిగింది, మంచి కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు, చాలా ఆప్యాయత అభిమానం మనస్ఫూర్తిగా మాట్లాడేటువంటి కార్యకర్తలు ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నారు. 2014లో మొట్టమొదటిగా టికెట్ ప్రకటించింది ఆర్మూరే. మొట్టమొదటి మిషన్ భగీరథ పథకం ప్రారంభించింది ఆర్మూరే. మళ్ళా రేపు టికెట్ ప్రకటించినా మళ్ళీ ఆర్మూర్తో సాధ్యం. సంస్కారం ఉన్నటువంటి ప్రాంతం ఇది.
అది ఎప్పుడు వచ్చినా నాకు నిండుగా అనిపిస్తే ఇక వస్తే కేవలం జరగబోయే కార్యక్రమాల్లో ఉట్టిన వస్తామని కలిసిపోదాం వచ్చాను. ఇంతకుముందు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఈ సభ ప్రగతి నివేదన సభ ఒక సొసైటీకి జనలపాడు మీటింగ్ ఉంటుంది, గ్రామ పంచాయతీకి జనలపాడు మీటింగ్ ఉంటుంది, మండల పార్టీకి మండల విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది, జిల్లా పార్టీకి జిల్లా పార్టీ విస్తృత సమావేశం ఉంటుంది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనం జరుపుకోతున్నటువంటి ప్రగతి నివేదన సభ ఆర్మూర్ పట్టణంలో నేడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్రజల హక్కుల గురించి పోరాడుతున్నటువంటి వివిధ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. నిన్నగాక మొన్ననే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మావోయిస్టు పార్టీ సిపిఐఎంఎల్ మావోయిస్టు పార్టీ నాయకులు కథం చేస్తామని చెప్పేసి పునాలో ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక అపబండం తయారు చేసి నిన్న సుమారుగా 5 పౌరాకుల సంఘం నాయకులను అట్లాగే మన రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి అంబేద్కర్ మన్మడైనటువంటి ఆనంద్ సింబ్లేను కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ విధానం ఎట్లా కరెక్ట్ అయితే ఎక్కడనో పునాలో జరిగినటువంటి విషయంలో వరవరరావుకి ఏం సంబంధం ఉంటుంది, లేకపోతే ఇంకోళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? వీళ్ళు ఏంటంటే కావాలని ప్రస్తుతం వస్తున్నటువంటి ఎలక్షన్లను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక రకమైనటువంటి దుమారం లేపి ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి వివిధ నాయకులను పౌరాకుల సంఘాల నాయకులను అట్లాగే సిపిఐఎంఎల్ మావోయిస్టు పార్టీని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి విధానం సరైనది కాదు. ఎర్రగట్ల మండలంలోని ప్రాథమిక పాఠశాలలో నేడు పీఆర్టీయు మండల అధ్యక్షులు రాధారాం భాస్కర్ అధ్యక్షతన పీఆర్టీయు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఇల్తెపు శంకర్ పాల్గొని ప్రసంగించారు. వేల్పూర్ మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమానికి ఎంపీపీ పాలెపురజిత విచ్చేసి మాట్లాడుతూ కంటి వెలుగు సమస్యలు లేకుండా చేయడమే ఈ పథకం యొక్క లక్ష్యమని ప్రజలకు వివరించారు.
ఆగస్టు ఫేస్బుక్లో స్టార్ట్ చేయడం పట్టాల్లో రోజుకు 250 మంది ఎంత అవుతుంది. అంతే కాకుండా అప్పటి చేయడం నేను అందరూ కూడా చూపించుకోవడం జరిగింది. మాకు కూడా హాస్పిటల్ ఇచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ జగన్ డాక్టర్ల కానీ ప్రశ్న ఏం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని అవసరం. ఈ కార్యక్రమం ప్రజలకు మంచి స్పందన మొదలు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 1250 మంది సుమారుగా 1230 అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇంకా అద్దాలు అవసరం ఉన్న 500 మందికి ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. అటుగా వచ్చిన ధరలో మాకు వస్తాయి. అయితే ఆపరేషన్ ఆపరేషన్ చేయడం కోసం కూడా 230 మందికి పక్క పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ప్రజలు అప్రూవ్ చేస్తుందో సంసిద్ధం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే పథకాలు చేపడతా ఉన్నారో ముఖ్యంగా అన్నిటికంటేనూ ఇది చాలా బాగుంది. ప్రోగ్రామ్ మంచి స్పందన ప్రజల్లో ఉంది. ఎవరు కూడా గుడివాళ్ళ కాకుండా బాధపడకుండా మరి ఉచితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో లాభదాయకం. ప్రజలు కూడా చాలా మంచిగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు తీసుకోవడం చాలా గొప్ప విషయం. మరి అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈ ఈ కార్యక్రమాన్ని అక్కడక్కడ విజిట్ చేస్తూ ప్రజల్లో ఎలా ఉందో స్పందన తెలుసుకుంటున్నారు. చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మరి ప్రశాంత్ రెడ్డి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే భగీరథ వైస్ చైర్మన్ గారికి, మరి ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డాక్టర్స్కి, లోపల డాక్టర్స్కి, మరి ఆయా శాఖలుగా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. పాపం ఆశా వర్కర్లు, మరి అంగన్వాడీలు, తర్వాత ఏఎన్ఎంస్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఓపికగా ప్రతి ఒక్కరిని అడావిడి కాకుండా మెల్లగా డైలీ 150 మంది పక్కగా పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తూ ఆపరేషన్ కోసం పక్కకి పెట్టి వాళ్ళను నెల తర్వాత ఆపరేషన్ చేస్తామని అంటున్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఫెర్రాజ్ గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా విధులు నిర్వహించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజకాంతరావు, ఎంపీపీ పోతు నరసయ్య పాల్గొన్నారు. ఇంట్లో ఎవరైనా పని చేస్తే వాళ్ళని తీసుకోండి. వాళ్ళంతా హెల్త్ కేర్ అంటే వాళ్ళ వీళ్ళని తీసేయకుండా నాకు తెలిసి డిఫరెంట్ లెక్క ఇచ్చింది సార్. మొత్తం టోటల్లీ 70-71 సెంటర్ నుంచి నిజామాబాద్ ఉంది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే ఇటు మరిగింది అటు మరిగింది అని చేంజ్ చేశారు. నేను అనుకుంటుంది సార్ మంచి అప్లికేషన్ అంతకుముందు ఆర్టీఐ పెట్రోల్ కూడా ఫిలింగ్ చేసి వాళ్ళ ముందే చేసేసి ఆ డివిషన్ వచ్చిందంటే వచ్చిన తర్వాత కరెక్ట్గా ఫోన్ చేసి బ్యాలెన్స్ ఉంటుంది వచ్చేసి ఉంటుంది ఒక కంపెనీలో వేసేసుకొని ఉన్నటువంటి ఈ మామిడిపల్లి పంచాయతీకి నేను ప్రత్యేక అధికారులు వేసిన సందర్భంగా ఈరోజు సిబ్బంది అంతా కూడా ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మన సెక్రటరీ గారు కూడా దీనికి అధ్యక్షత వహించి ఆయన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి, మనం ఎంతెంత జ్యూస్ ఉన్నాయి, ఏం వర్కింగ్ అంటే ఏమేమి వర్క్లో వస్తున్నాయి సమాచారం, అట్లా రోజువారీ సారి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎక్కడైతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మన దృష్టికి తీసుకొచ్చి రోజువారీ వాళ్ళ విధులు కూడా సక్రమంగా ఎటువంటి దృష్టిగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో ఉన్న బాడీ గౌరవ మెంబర్లందరూ కూడా ఎవరు ఎటువంటి ఫిర్యాదు చేసినా సరే తక్షణమే గౌరవంగా ప్రతిస్పందించి ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క పారిశుద్ధ్య పనులకు ఎటండి వెంటనే ఎవరికి ప్రజలకు అసలు కలగకుండా అందరూ కూడా ఎటెండ్ అయ్యే విధంగా మనం సిబ్బంది అందరితో కూడా
హెచ్చరికలుగా మనం చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా తప్పకుండా ఎటువంటి ఫిర్యాదు రాకుండా నచ్చుకుంటానికి హామీగా ఇచ్చి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాట్సాప్లే మన స్ట్రీట్ లైటింగ్ కానీ, అదేవిధంగా మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి మన సెక్రటరీ గారు తప్పితే అంతా కూడా ఒక కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి అనుభవం మీద అంతా కూడా గత పంచాయతీలో ఉన్న అనుభవం మీద ఇటువంటి ఇంతవరకైతే ఎక్కువ ఫిర్యాదులు కూడా ఇక్కడ దేశంలో లేవు. సో అందరూ ఏకతాటిగా తమ సెక్రటరీ లేకుండా అందరూ కూడా రోజువారీ కార్యక్రమాలు కూడా అప్పుడు నాన్ ఫైనాన్షియల్ కమిషన్మెంట్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా ఉండే ఫైనాన్షియల్ కమిషన్మెంట్స్ ఒక 4 మూటలకు సంబంధించి వాట్సాప్లో లేదో డిస్ప్యూట్ ఉన్నట్టుగా తెలిసింది. అది ఒక 2 డేస్ లోపలే మనం ఆ మోటార్ రోడ్ ప్లేస్లో రిపేర్ చేయడమా లేదా ఏంటో చూసి దాన్ని తక్షణమే వాట్సాప్లో మనం ఆటోమేట్ చేసి నిర్ధారణ చేస్తాం. సిబ్బంది కూడా గౌరవంగా చక్కగా ఎటువంటి పాలన లేకుండా చూసుకునేదండి. విధంగా భగవంతుని మంచిగా చల్లగా చూడాలని, అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా కూడా పట్టణంలో గతంలో మెంబర్లు కానీ సర్పంచ్ గారు కానీ ఎవరైనా కానీ పట్టణంలో సంబంధించిన ఏ రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ తర్వాత ఎవరైనా ప్రజానీకులు కానీ ఎటువంటి ఫిర్యాదు వచ్చినా మా ఆఫీస్కి కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఇమీడియట్గా తక్షణమే మనం అటువంటి దాన్ని మనం నిరోధించి అందరి సహకారంతో ఒక మంచి పంచాయతీగా పేరు తెచ్చుకునే విధంగా మనం ముందుకు పోవాలని మేము ఆలోచన చేసుకుని ఈ సమస్య ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకున్నాము. ఆర్మూరు పట్టణంలో నేడు IFTU ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 30న జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు IFTU నాయకులు తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయిపోయింది, కానీ ఈ 4 ఏళ్ళ పరిపాలనలో ప్రధానంగా ఉపాధికి భద్రత లేకుండా పోయింది, కార్మికుల బతుకు ఛిద్రమైంది. కాబట్టి నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలతో మిలాఖత్ అయిపోయి మొత్తం కార్మిక వ్యవస్థ మీద కార్మిక పోరాట సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించే విధంగా దాడి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మతం మాదాన్ని రెచ్చగొడతా ఉన్నాడు, ఆదివాసుల మీద దాడి చేస్తూ ఉన్నాడు, నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు, వ్యవసాయ రంగాన్ని తీవ్రమైన సంక్షోభం నెట్టివేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను నరేంద్ర మోడీ అవలంబిస్తుంది కనుక ఈ నరేంద్ర మోడీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా రేపు అంటే 30 ఆగస్టు నాడు దేశంలోనటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలపాలని చెప్పి సభలు సమావేశాలు ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పి జార్ఖండ్లో IFTU జాతీయ కౌన్సిల్ పిలుపునిచ్చింది. కాబట్టి ఆ పిలుపులో భాగంగా రేపు నిజామాబాద్ నగర కేంద్రంలో NR భవన్లో జిల్లా సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభలో IFTU రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా IFTU రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కార్మికుల్ని శ్రేయోభిలాషణ. ఇక్కడి కార్మిక వర్గం తమ హక్కులను పక్కకు పెట్టేసి వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో పనిచేయాలనే ఆలోచనతోని ఉండాలనే తదుపు చట్టాన్ని సవరించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ చట్టాల సవరణకు వ్యతిరేకంగా హిందూ మతోన్మాదం పేరుతోని ఇవాళ అనేక మంది ప్రజాస్వామ్యవాదుల మీద దాడులు చేయడం, ఈ మతం పేరుతోని అనేక రకాల విద్యార్థుల మీద కూడా దాడులు చేయడం, కార్మిక వర్గం మీద కూడా దాడులు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విధానాలన్నింటినీ భారత కార్మిక సంఘాల సమైక్య IFTU తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వాటిని వ్యతిరేకిస్తూ రేపు NR భవన్ కోటగల్లీలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సభ నిర్వహించబోతున్నాం. దానికి వివిధ రంగాల కార్మిక వర్గం ఎక్కువ మంది హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తుంది. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో నేడు ఉపాధి హామీపై గ్రామసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేకాధికారి బి సుజాత మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ₹17,203 మెటీరియల్ పరంగా ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ₹31,62,063 ఈ ఊరికి ఖర్చు చేయడం జరిగింది సార్. అన్ని రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం 711 జాబ్ కార్డు గలవు. అందులో ఈ పీరియడ్కు సంబంధించింది 451 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. మిగతా 260 జాబ్ కార్డులు పనిచేయలేదు. ఈ గ్రామంలో మొత్తం 23 గ్రూపులు ఉన్నాయి సార్. అందులో అన్ని గ్రూపుల వారికి పని కల్పించడం జరిగింది సార్. ఈ గ్రామంలో ఈ పీరియడ్కు సంబంధించి మొత్తం
62 పనులు ఈ అందులో అన్ని పనులు పరిశీలించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. హైదరాబాద్ కొంగర్కలంలో నిర్వహించే ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలి, నియోజకవర్గ ప్రజలను కోరిన మంత్రి పోచారం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ఎర్రగట్ల మండలంలో పిఆర్టీయు సర్వసభ్య సమావేశ నిర్వహణ. వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం పరిశీలించిన ఎంపీపీ. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో ఉపాధి హామీపై గ్రామ సభ నిర్వహణ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.